चिलकलूरुपेट में जगह इंटरनेशनल कराटे गेलुपोंदिन क्रीडाकारुलनु 74 वार्ड कॉर्पोरेटर वंशी रेड्डी जोनल कमिश्नर डी श्रीधर अभिनंदिंचारु 74 वार्ड संघ पाक वद्द काय जिल्ला अध्यक्षुलु काकीनाड ईश्वरराव आध्वर्यंलो जरिगिन कार्यक्रमंलो क्रीडाकारुलनु अभिनंदिंचारु ई संदर्भंगा वंशी रेड्डी मात्लाडुतू जातीय स्थायि क्रीडाकारुलु 74 वार्डुलो उंडटं गर्वकारणंगा उंदनी वीरिनी विद्यलो तीर्चिदिद्दडानिकि తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఎంతో కష్టంతో కూడుకున్న ఈ కరాటేని నేర్పుతున్న తల్లిదండ్రులు ఎంతో అభినందించాలని అన్నారు జోనల్ కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటి క్రీడను నేర్చుకోవడం వల్ల మంచి తెలివితేటలు వస్తాయని రోజు వ్యాయామం చేయాలని అన్నారు అనంతరం పిల్లలు చేసిన సాహస కృత్యాలందర్నీ అలరించాయి ఈ సందర్భంగా కరాటే కోచ్లు కార్పొరేటర్ను కమిషనర్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోచ్ నారాయణమూర్తి శ్రీనివాసరావు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ప్రెసిడెంట్ ఈశ్వరరావు గారికి సన్మానం జరుగుతుంది నెరవేర్చుకోవాలనుకుంటున్నాము ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఒక ఐడియా వస్తుంది మనకి స్పోర్ట్స్ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ ఎవరైతే ఉంటున్నారో ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు స్పోర్ట్స్కి పంపించిన బాబు ఒక్క నిమిషం పేరెంట్స్ అందరూ కూడా స్పోర్ట్స్ అనమాట పిల్లలతో ఆడుకోవడానికి ఎంత టైం కేటాయిస్తే వాళ్ళు చదువులో అంత ఉన్నతంగా ఆడడానికి అవకాశం ఉంటుంది మెమొరీ పవర్ ఎక్కువ ఉంటుంది నేను యాజ్ ఏ పేరెంట్గా నేను చెప్తున్నాను మా డాటర్కి చిన్నప్పటి నుంచి 6 మంత్స్ 7 మంత్స్ నుంచి అప్ టు 7-8 ఇయర్స్ వరకు ఫ్రీగా అనమాట పిల్లలతోనే నేనే పిల్లలందరినీ కలుపుకొని స్పోర్ట్స్ యాక్టివిటీ చేయించేవాడిని నౌ షీ ఈజ్ డూయింగ్ మెడిసిన్ ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చేస్తుంది మెమొరీ చాలా ఎక్కువగా ఆ టైంలో రికార్డ్ అయిపోతుంది ఆ టైంలోనే మనకి ఎడ్యుకేషన్ గ్రో చేసిన 6-7 ఇయర్స్ తర్వాత మెమొరీ అనేది మనకు ఉండిపోయింది అనుకోండి ఇంకా వాళ్ళు తిరగలేదు ఎడ్యుకేషన్లోనే సో ఆ విధంగా పేరెంట్స్ ఎంకరేజ్ చేయండి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఆ పేరెంట్స్ కూడా మనం ఎంతో కొంత ఫుల్ సపోర్ట్ చేశారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఫస్ట్ టైము మరి మూర్తి గారి పిల్లలు విశాఖపట్నం స్వర్ణ భారత్లో 9 మందితో ఛాంపియన్షిప్ పెట్టాడు గెలిచారు అది వంశీ గారి ఆధ్వర్యంలో గతంలో చేశాం అయితే మన సెకండ్ టైం నేషనల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్లో ఛాంపియన్షిప్ 12 మందితో ఛాంపియన్షిప్ గెలిచాడు మరి ఈరోజు చిలకలూరుపేటలో 17 మందితోటి ఛాంపియన్షిప్ గెలిచినంటే ఆ ఘనత మన మూర్తి గారికి అంత మంచి కోచ్ మరి ఇలాంటి కోచ్ మరి చాలామంది మాస్టర్లు ఉన్నారు మరి మీ పిల్లలు మీ అందరూ తీసుకున్న దృష్టిని చెప్తున్నా అంటే మంచి కోచింగ్ ఇస్తున్నాడు ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఇదే కా ఈ క్లాసే కాదు మరి ఇండోర్ స్టేడియంలో కూడా మొన్న 4 రోజులు అయింది ఇండోర్ స్టేడియంలో కూడా మూర్తి గారు ఓపెన్ చేశారు మరి ఇక్కడ అవకాశం లేని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు మరి రాబోయే కాలంలో మరి ఒలింపిక్ ఒకటి రెడీ అవుతుంది దానికి మరి మూర్తి గారు అయితే సార్ మీకు ప్రోత్సాహం ఉంటే మీకు కంపల్సరిగా మా పిల్లలందరినీ మీ ఆధ్వర్యంలో తీసుకెళ్తాం సార్ అని అన్నారు మరి మీ జిల్లా నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఇలా స్పోర్ట్స్ మ్యాన్స్ని అలాగే చదువుకున్న వాళ్ళని అలాగే మంచి డాన్సర్స్ కూడా ఉంటారు క్లాసికల్ కానీ వెస్టర్న్ కానీ అన్ని రకాల మందిని పిలిచి మనకు పెద్ద కళ్యాణ మండపం ఉంది పెట్టి అందరినీ సన్మానించి వాటి పిల్లలకి ఏదైనా బహుమతి ఇచ్చి తల్లిదండ్రులకు సన్మానిస్తే ఇంకొక మంచి మహత్వమైన కార్యక్రమం అవుతుంది సార్ అని జోనల్ కమిషనర్ గారు మనకి ఒక సూచన ఇచ్చారు